సరదాగా కే పాల్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది చూడండి. నోట్ తొంభై యొక్క జైషల్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఆల్రెడీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ వచ్చింది, అమెరికా నుంచి లైవ్ మాట్లాడాను చూడండి, ఎవరు బయటకు రావద్దు. ఏమంటే నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, బయటకు వచ్చామా కరోనా మహమ్మారి మనల్ని చంపేస్తుంది, కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండండి, ఫ్యామిలీతో ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అందరూ హ్యాండ్స్ వాష్ చేసుకోండి. సరేనా, నేను అమెరికా నుంచి లక్ష కోట్లు పంపిస్తాను, డబ్బుల విషయం కాదు, మీరు జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? కావాలంటే జ్యోతి ఉంది, జ్యోతి అవునా కాదా? జ్యోతిని అడగండి ఎంత మీకోసం ఇక్కడ కష్టపడుతున్నాను. అందరూ ఇంట్లోనే ఉండాలి. నేను అమెరికా నుంచి వస్తాను, మళ్ళీ మీ అందరిని బాగా నవ్విస్తాను. ఏంటా ఫాలోయింగ్? మాల్గా లేదు, ఉంటాను మీకు ఏ పాలు, ఓకేనా? అందు అది అట్లా నవ్వుకోవాలి. చాలామంది నవ్వుతున్నారు, అది అట్లా నవ్వుకోండి. మా వీరభద్రం అన్న మెసేజ్ చేశాడు, అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. తమ్ముడు రవి నీకు మంచి భవిష్యత్తు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి అనేది మన జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తూ మనం చూస్తున్నాం. ఈరోజు నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను, ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్తే ఈరోజు వ్యవస్థ అనేది ఏ విధంగా మనకి మహమ్మారిని మనం బయటకు వదలాలంటే అందరూ ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, చేతులు కడుక్కోవాలి, అందరూ ఒక చోటన గుంపులుగా కూడకూడదు. కరోనా లేకుండా బయటకు వెళ్తే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనుషులు అన్నప్పుడు ఈరోజు జన సైనికులు నా తమ్ముళ్లకు, నా తెలంగాణ ఆడపడుచులకు, అన్నతమ్ముళ్లకు, ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంట్లోనే ఉండి ఈరోజు కరోనా మహమ్మారి అనేది ఇలాంటి పరిస్థితుల్లో మీరు బయట వెలగొట్టాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అందరూ దేశ సమగ్రతను కాపాడదాం, దేశ భవిష్యత్తు కోసం కృషి చేద్దామని తెలియజేస్తూ జై హింద్ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవచ్చు. షేర్ చేసిండే, నిన్న పుట్టి జన దేవుడు కనబడితే వన్ని సెల్లో వేస్తాను, ఇక్కడ జనాలు ప్రాణాలతో పోతుంటే మీకు పబ్లిసిటీ కావాలా? ఇప్పుడు ప్రతి ఒక్కరు గోధుమ పిండిని బయటకు వెళ్తున్నారు, పేషెంట్ని బయటకు వెళ్తున్నారు, ఇంకోటేమో మా అత్తగారి ఇంటికనే బయటకు వెళ్తున్నాడు. మీకు పోలీసులు అంటే భయం లేదా? పోలీసులు కొట్టారంటే మామూలుగా ఉండదు, అందరికీ అటులు పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలి, అందరూ ఇంట్లోనే గడపాలి. మన సుధాకర్ గారి వాయిస్, పిచ్చుకొట్టుడు సుధాకర్ గారి వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? బిజ 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 బిషు డిజ 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 డిషు జాంబు కుయ్యో ఓడి పిచ్చి జక్కన్న ఓడి పిచ్చి పుళ్ళన్న, ఆ కరోనా అప్పుడే వచ్చేసిందంట లల్లులు. ఒరే మనం బయటకు తిరిగితే ఆ కరోనా మన దళ లాడి చేస్తుంది, అబ్బో డిషో బిషో అబ్బో. సో ఈ విధంగా పిచ్చుకొట్టుడు సుధాకర్ గారి యొక్క వాయిస్.